శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనోస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం స్పెషల్ సిఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశం. మూడో డివిజన్లోని పొరుగుపాట కాలనీ సచివాలయాన్ని కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ గంగాడు సుజాత. శానిటేషన్ సెక్రటరీలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం డివిజన్లలో పర్యటించాలని ఆదేశం. ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఘనంగా ప్రారంభమైన ప్రగతిశీల మహిళా సంఘం 8వ రాష్ట్ర మహాసభలు మృతవీరుల స్తూపానికి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించిన ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, సిమెంట్ సమస్యను పరిష్కరిస్తామని, ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సీఎం స్పెషల్ సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఈ విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, మనబడి, నాడు నేడు, బీఎంసీయులు తదితర పనులలో పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, సిమెంట్ కంపెనీలకు బిల్లులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లించనందున ఆయా కంపెనీలకు తాము పంపిన ఇండెంట్ మేరకు సిమెంట్ సరఫరా కావటం లేదని చెప్పారు. జిల్లాకు కేటాయించిన 6 సిమెంట్ కంపెనీల విషయంలో ప్రధానంగా నాగార్జున సిమెంట్ లిమిటెడ్ నుండి ఇలాంటి సమస్య ఎదురవుతుందని తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణాలకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. దీనిపై జవహర్ రెడ్డి స్పందిస్తూ, సిమెంట్ కంపెనీలకు త్వరగా చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ఈ కొండయ్య, డోమాపీడి సీనారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దనాలి తదితర అధికారులు పాల్గొన్నారు. The complaint that monitoring this persona, sir. Substantial improvement in change, sir, but the major issue we face is the land issue, sir. Land issue, two types, sir. One is civil dispute as Kadapa collector's bill, and then again the garbage about the sanitation condition of a parking, which is not permanently closed, sir. These are the major three areas where we are treated in one. One point is just a KU. So we have a mechanism once in a week, sir. Almost మూడవ డివిజన్లోని పునుగుపాట కాలనీ సచివాలయాన్ని మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి సిబ్బంది హాజరు, రిజిస్టర్ను పరిశీలించారు. సచివాలయం పరిధిలో ప్రజలు ఏ సమస్యలతో సచివాలయానికి వస్తున్నారని మేయర్ గంగాడ సుజాత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్ధి పొందుతున్నారు అని వాకప్ చేశారు. శానిటేషన్పై సిబ్బంది సక్రమంగా పనిచేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ సెక్రటరీలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం డివిజన్లలో పర్యటించాలని, ఎక్కడన్నా చెత్త ఉంటే గుర్తించి మరుసటి రోజు తీసే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే క్లీన్ ఒంగోలుగా సాధించవచ్చని తెలిపారు. సిబ్బంది కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం గొప్ప వరమని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సచివాలయ సిబ్బంది ముందుండాలని ఆదేశించారు. మీకు ఏ సాధించాలనుకుంటున్నారో లైఫ్ లో మీ ఏజ్ కి జాబ్ ఉంటే చాలనుకున్నారు. దేవుడేమ జాబ్ వచ్చింది. అయితే మిమ్మల్ని నమ్మి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి మీరు ఏం కృతజ్ఞతకి ఏం చేయాలి? మీ జాబ్ చార్ట్ లో ఉండే పనులు సక్రమంగా చేయండి సార్. అది అంతకుమించి ఏం లేదు సార్. అంతసేపు చెప్పాల్సిన పని లేదు. మీరు యంగ్స్టర్స్ మనకు ఒక ఎయిమ్, ఒక గోల్ ఉంటుంది. ఇప్పుడు మీ ఏరియాలో ఉండే క్లీనింగ్ సెక్షన్, శానిటేషన్ చెక్ చేసుకుంటా ఉండండి.
లేదంటే ఇన్స్పెక్టర్లు వస్తున్నారు కదా మా వెళ్ళి ఇన్ఫామ్ చేయండి సజెస్ట్ చేయండి అలాగే మీ కింద శాంతి సెక్రటరీ ఎవరైతే మేస్త్రులు ఉన్నారు మేస్త్రులు గట్టిగా మీరు మమ్మేపై కలిసి ప్రగతిశీల మహిళా సంఘం 8వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలకు మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ భవన్ నుండి చర్చికూడల వరకు ప్రదర్శన నిర్వహించారు. మహాసభ ప్రారంభానికి ముందు అంబేద్కర్ భవన్ ఆవరణలో మృతవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం జెండాను ఆవిష్కరించారు. ఆహ్వాన్ సంఘం అధ్యక్షురాలు పి రాజలక్ష్మి, జాతీయ కిసాన్ యూనియన్ నాయకురాలు హరీందర్ బిందు కౌర్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య, మహిళా చేనేత నాయకురాలు కె పద్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రమాసుందరి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు అంజయ్య, జాలన్న, సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు ఆకర్షణగా నిలిచారు. భూసేకరణ సంబంధిత కేసుల పరిష్కారంలో ప్రతివారం స్పష్టమైన పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో ఆయన కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే 566, 544, 167, 340 రహదారులు, గుంటూరు, గుంతకల్లు, నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ల విస్తరణ కోసం భూసేకరణలో పురోగతిపై ఆయన ఆరా తీశారు. విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఈ వారంలో పెగ్ మార్కింగ్ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. స్టోన్ ప్లాంటేషన్ కూడా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ నిర్దేశించారు. మండల స్థాయి రెవెన్యూ అధికారుల పనితీరును పర్యవేక్షిస్తూ ఉండాలని ఆర్డీఓలకు ఆయన చెప్పారు. చీరాల తహసీల్దార్ రాకుండా అసమగ్ర సమాచారంతో ఆఫీస్ సిబ్బంది రావడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చీరాల తహసీల్దార్కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషిక్త కిషోర్, డిఆర్ఓ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరు కూడా తెలియని విధంగా ఉంటుంది. సెకండ్ అవార్డ్ సో ఫైనల్ అఫిడవిట్ దట్ ఈస్ ఎల్ఓ ఇస్ రెడీ టు అనౌన్స్ అవుతారు అంటే నాకు కూడా ప్రాబ్లం లేదు. వీళ్ళు ఫైనల్ అఫిడవిట్ మీరు ఒక బిల్ పెట్టండి, వీ విల్ ఆల్సో చేంజ్ యువర్ స్టాండ్ అండ్ ఫైనల్ చేస్తాం ప్లీజ్ ఆ ఫైల్ త్రూ పే దాము. ఓకే, సో నెక్స్ట్ వీక్ వన్ వీక్ చేసేస్తుంది చేసేది ఓరల్ పార్టిషన్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ ఆర్డర్ అయితే ఇక్కడ పార్టిషన్ డీల్ రాసుకొని ఈ అమౌంట్ వాళ్ళు మీకు చేసి ఓకే అక్కడ సెట్ చేయండి. నాయనపల్లి అని కంప్లీట్ కదా, సో పుల్లూరిపాలెం పుల్లారిపాలెం you have to do this exercise next week mali just to don't come with anything and okay eepur palam babu is next time your tahsildar and surveyor should present and idaru kuda vaallu enjoyment survey cheskoni ee service narki is a big society okay but there will be shareholders untaru prathi oka sales 100 acres isthe prathi oka shareholder ku okka share chesi untaru 100 members ki ఈ షేర్ హోల్డర్స్ ఇచ్చిన పేపర్స్ ఉంటాయి. ఓకే, ఈ మీ డిసిఓ ఉన్నారా, మీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఎవరిని కనుక్కో, కనుక్కొని ఈ పర్టికులర్ సొసైటీ ఇంకా లైవ్లో ఉందా లేదా, వాళ్ళు ఎప్పుడు లేటెస్ట్గా ఆడిట్ చేశారు, షేర్ హోల్డర్స్ ఆడిట్ జరిగిందా లేదా, ఆ షేర్ హోల్డర్ సర్టిఫికేట్స్ ఉంటున్న బుక్ ఉంటాయి, ఆఫీస్ కాపీ ఉంది విత్ ద ట్రస్ట్ అండ్ సొసైటీ, వాళ్ళు ఉన్న మంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బయట తీయాలి, దే ఆర్ ద ఓరిజినల్ ఓనర్స్. ఈ పర్టికులర్ షేర్ వాళ్ళు
అని పేపర్ అమ్మేసి ఉంటారు వన్ ఆర్ టూ మెంబర్స్ కి. సో అట్లాంటి షార్ట్ ట్రాన్స్ఫర్ జరిగితే షార్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇది అన్ని సొసైటీస్ మెయింటైన్ చేయాలి. దట్ విల్ బి ఆడిటెడ్ బై కోఆపరేటివ్ రిజిస్టర్. ఇది అన్ని గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సైన్యంలో 70% ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించిన దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీనని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య అన్నారు. అగ్నిపథ చట్టాన్ని తెచ్చి దేశ రక్షణ వ్యవస్థను మోడీ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలకు వచ్చిన ఆమె మాట్లాడుతూ, రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేసినంత మాత్రాన ఆదివాసీ మహిళలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ఇప్పటికీ ఆదివాసీ ప్రాంతాల్లో సహజ సంపద తవ్వకాలు జరుపుతూ ఆదివాసీ గ్రామాలను బలవంతంగా తరలిస్తున్నారని విమర్శించారు. నక్సలైట్ల పేరుతో ఆదివాసీ యువతి యువకులను దుర్మార్గంగా చంపుతూ అత్యాచారాలు చేస్తూ ఆదివాసీల మనుగడకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పు తెస్తున్నాయన్నారు. 2 రోజుల పాటు జరుగుతున్న రాష్ట్ర మహాసభలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘ చర్చలు జరుపుతామని అన్నారు. ఇటీవల చిత్ర పరిశ్రమలో విరాట పర్వం లాంటి మంచి సినిమాలు వస్తున్నాయని, ఆ దిశగా చిత్ర పరిశ్రమ ఆలోచనలు చేసి సమాజంలో మార్పు తెచ్చే విధంగా చిత్రాలు నిర్మించాలని పేర్కొన్నారు. పాట పాడుకో చెల్లెమ్మ, మల్లె తీగకు పందిరి పూలి, మస్క చీకటిలో వెన్నెల పూలి, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే. వాళ్ళైతే బాగుంటుంది, ఏదో చిన్న అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు మాత్రమే అవమానాలు పడతారు అట్లా కాదు అని కాదు. ప్రతి చోట ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ ఆడవాళ్ళు అనేటప్పటికీ వాళ్ళని చులకనగానే చూస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అవమానాల పాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా ఆ రకంగా అవమానాలు చేస్తున్నారు ఆడవాళ్ళని. ఎందుకు ఇలాగ చేస్తున్నారు? అంత చిన్న పిల్లలు కూడాను అందరినీ అవమానిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లల్ని అంటే వాళ్ళ సోదరి సోదరిమణుల్ని ఈ రకంగా చేస్తున్నారు అని కనుక ఆలోచిస్తే ఆ పిల్లలకి నేరానికి సాహసానికి తేడా తెలియకుండా పెరుగుతున్నారు. తోటి మనిషిని అవమానించటం అదొక హీరోయిజం లాగా ఫీల్ అవుతారు. తన పక్కనే ఉన్న ఆడపిల్లల్ని అవమానించటం కానీ, తేలిగ్గా మాట్లాడటం కానీ, వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం కానీ, ఇదంతా కూడా హీరోస్ లాగా ఫీల్ అవుతున్నారు. అంటే అదొక ఏదో సాహసం లాగా ఫీల్ అవుతున్నారు. మేము ఏపీఎన్జీఓ సంఘంలో పనిచేసాం మేడం గారు. నేను కూడా సమానత్వం అనే మాటకి ఫస్ట్ మాకు ఏదైనా మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే, ఒక 20 మంది జెంట్స్ లీడర్స్ ఉంటే ఒక లీడర్ ఫిమేల్ ఉంటారు. ఈ సభలో మేము కూడా సగం వచ్చామంటే సమానత్వం వచ్చినట్టే చెప్పేదాన్ని నేను. నిజమే కదా, లీడర్స్గా ఫస్ట్ మనం స్టెప్ అది. ఈ సగం మొత్తం వేదిక మీద మేడం ఎంతమంది ఉంటారు? ఒక 20 మందిలో మా పిల్ల ఉంటారు. అయితే దాన్ని భర్తీ చేయడం కోసంగా ఉమన్ వింగ్ అని మళ్ళీ మహిళలందరూ అన్ని శాఖల నుంచి ఉండేలాగా ఒకటి ఏర్పాటు చేశారు. కాకపోతే అది నామినేటెడ్ అట్లా కాదు, మాకు కావాల్సింది దానిలో కూడా సమంగా ఉండాలి. ప్రతి రాజకీయ వ్యవస్థలోనూ సమానంగా ఉండాలి. ప్రతి భాగస్వామ్యంలోనూ ప్రతి అంశంలోనూ మనం సమానంగా ఉన్నప్పుడే అది సమానత్వం అవుతుంది. అంతేగాని మనకి ఏదోలే పాపం మనకు కూడా వాళ్ళని కూడా కలుపుకోవాలని వేసే దీక్ష. 2 రోజులు కూడా ఈ 8వ రాష్ట్ర మహాసభల్లో ఇవాళ దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ పెరుగుతున్న అత్యాచారాలు, దాడులు, పరువు పేరుతో జరుగుతున్న కుల దురహంకార హత్యలను వ్యతిరేకిస్తూ, ఈ కుల దురహంకార హత్యల్ని వ్యతిరేకిస్తూ సాగిస్తున్న పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మేము ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఈ సభల్లో చర్చిస్తాం. ప్రభుత్వాలు సాధించుకున్న పోరాటాలతో సాధించుకున్న చట్టాలను అమలు చేయాలని, నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మేము కోరుతున్నాం. అట్లాగే దేశంలో ఫ్యాసిస్టు పోకడలతో, ఫ్యాసిస్టు విధానాలతో హిందుత్వ ఫ్యాసిజం స్వైర విహారం చేస్తుంది.
మా దళితులు మైనారిటీలు హక్కుల్ని హరించి వేస్తుంది. ఈ హక్కుల హననానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం పోరాడుతున్న మహిళా సంఘం ఎన్ఆర్సీ సిఏఎన్పిఆర్ లాంటి మూమెంట్లలో కీలక పాత్ర పోషించింది. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే నిర్దిష్టంగా మహిళల హక్కుల కోసం కూడా మేము నిలబడి పనిచేస్తాం. ఖచ్చితంగా ఆమెని రాష్ట్రపతిగా నిలబెట్టడం పట్ల మాకు స్పష్టత ఉందండి. ఒక పక్కన ఆదివాసీల హక్కుల్ని హరించి వేస్తూ జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీల హక్కుల్ని హరించి వేస్తూ ఇవాళ మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళ కాళ్ళ కింద ఉన్న మైనింగ్ మినరల్స్ని దోచుకెళ్ళడానికి, ఖనిజ సంపదని దోచుకెళ్ళడానికి నిన్నటి దాకా గ్రీన్ హంట్ అన్నారు, హరిత ధనాన్ని వెంటాడుతామని బయలుదేరారు, పచ్చధనాన్ని వేటాడారు, దానికోసం ఎర్రధనాన్ని హననం చేశారు, రెడ్ హాంట్ చేశారు. ఇవన్నీ ఎందుకంటే ట్రెజర్ హాంట్ కోసమే, అంటే ఖనిజ సంపదని వేటాడడం కోసం ఎర్రధనాన్ని వేటాడుతున్నారు, పచ్చధనాన్ని వేటాడుతున్నారు. ఈ వేటలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదని కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసమే. ఇవాళ అంబానీ, అదానీ, వేదాంతలు లేకపోతే ఇలాంటి కార్పొరేట్లకి ఖనిజ సంపదల్ని అప్పచెప్పడంలో కోసం చేస్తున్నటువంటి ఊచకోతలు, హక్కుల హననం, వీటన్నిటిని ఎదుర్కొంటున్న వీటికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాలు ఒక్క ద్రౌపదిని తీసుకొచ్చి రాష్ట్రపతిగా పెట్టినంత మాత్రాన ఆదివాసీలకు న్యాయం చేసినట్టు కాదు. రామ్నాథ్ కోవింద్ పెడితే దళితులకు న్యాయం జరిగినట్టు కాదు, ద్రౌపదిని పెడితే ఆదివాసీలకు న్యాయం జరిగినట్టు కాదు. ఇది అర్థం చేసుకోవాలి. బీజేపీ దళిత ఆదివాసీ వ్యతిరేక విధానాలతోటి దేశంలో తమ మతతత్వ శక్తుల కోసం, రాజకీయ శక్తుల కోసం, ఇవాళ కార్పొరేట్ల కోసం ఊడిగం చేస్తున్నటువంటి బీజేపీ ఇటువంటి నాటకాలు ఎన్ని ఆడినా కూడా ప్రజలు తెలుసుకుంటారు. 7 గంటల పాటు సమీపంలోని రేనాల్ట్ షోరూం నందు కస్టమర్ సర్వీస్ సెంటర్ వాళ్లకు డిస్కౌంట్తో పాటు వాహనాలు బిజినెస్ చేయడానికి కూడా రేనాల్ట్ షోరూం అవకాశం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎస్సి ప్రకాశం జిల్లా మేనేజర్ నేలపాటి ప్రమోద్ కుమార్ హాజరయ్యారు. రేనాల్ట్ షోరూంకు విచ్చేసిన ప్రమోద్ కుమార్కు రేనాల్ట్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి బొక్కే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం సిఎస్సి టీంలకు రేనాల్ట్ సంస్థ నుండి స్పెషల్ డిస్కౌంట్ కల్పించారు. క్విడ్ కారుపై 12,000 రూపాయలు, ట్రైబర్ కారుపై 18,000 రూపాయలు, కైజర్ కారుపై 15,000 రూపాయలు ఈ వాహనాలపై స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అలా కాకుండా సిఎస్సీలు డిఫరెన్స్ కస్టమర్లకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది అని షోరూమ్ మేనేజర్ వెన్నపూస శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా సిఎస్సీ కస్టమర్ సర్వీస్ సెంటర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈరోజు మీరు బుక్ చేసుకొని 12 మనకి ప్రొడక్ట్ వాస్ క్లోజ్ అయిపోయింది.
ప్రకాశం జిల్లా చీమకుర్తి బిలాల్ నగర్లో మహబూబ్ బాషా కుమార్తె పెళ్లిలో దుల్హన్ పథకానికి చీమకుర్తి పట్టణ సీనియర్ నాయకులు పూనాటి వెంకట్రావు 25,000 రూపాయలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధికార ప్రతినిధి షేక్ మొమిన్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు నుండి మైనార్టీలను మోసం చేశారని అన్నారు. దుల్హన్ పథకం కింద 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు చేతులెత్తేశారని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు దుల్హన్ పథకం 50,000 రూపాయలు ప్రతి ముస్లిం పేద వాళ్ళకి అందజేశారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి మైనార్టీలను నమ్మించి మోసం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి బాజీ, సంతనూతలపాడు మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ రఫీ, కందిమల గంగాధర్, కోతార్పు రాఘవరావు, జాకీర్ నాగరాజు, షేక్ రఫీ, దర్శి నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు మీరామోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మైనార్టీ సెల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మాట తప్పం మడిమ తెప్పం అనే పదే పదే అన్న ముఖ్యమంత్రి అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మాట తప్పం మడమ తిప్పం పదే పదే అని, ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారని తెలియజేశారు. రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ హజీ మునిషా మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు బహిరంగ సభలలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దుల్హన్ పథకంలో భాగంగా ముస్లిం ఆడబిడ్డలకు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న 50,000 రూపాయలను 100,000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ పథకంను పూర్తిగా రద్దు చేశారని దుయ్యబట్టారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న 10,00,000 రూపాయలను 15,00,000 రూపాయలు చేస్తానని, ఇప్పుడు ఆ పథకం కూడా పూర్తిగా ఎత్తివేశారు అని దుయ్యబట్టారు. ఒంగోలు పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ రసూల్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇమాంలకు మౌజన్లకు ఇంటి స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చారని, ఆ వాగ్దానం ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ బాషా, మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ మస్తాన్, నియోజకవర్గ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ నాసర్ వలీ, పఠాన్ జాకీర్ ఖాన్, నాయబ్ మహమ్మద్ ఖాన్, షేక్ సిద్దక్, షేక్ సంసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ముస్లింస్ కు పూర్తిగా ముండి చేయి చేపించింది. అదేవిధంగా ఆ రోజు ముస్లింస్ కోసం ప్రతి రంజాన్ పండుగకు తోఫా రూపంలో కానుక తోఫా కానుక అందజేస్తే, ఆ పథకాన్ని కూడా 3 సంవత్సరాల నుంచి ఎక్కడ అమలు చేపిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. 2014 నుంచి 2019 వరకు మసీదుల మరమ్మతుల కోసం ప్రతి రంజాన్ మాసంలో అప్పుడు ఉమ్మడి 13 జిల్లాలు ఉన్నటువంటి మొత్తం జిల్లాలకు 30 కోట్ల రూపాయలను విడుదల చేస్తే, ఈరోజు ఒక్క నయా పైసా కూడా కనీసం మసీదులకు సున్న వేసిన దాఖలాలు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా ఎక్కడా కనపడలేదు. అయితే ముస్లింస్ కోసం కార్పొరేషన్లో దాదాపు 12 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాము, 12 కార్పొరేషన్లో పదవులు ఇచ్చామని చెప్తున్నారు. ఆ పదవులు ఎందుకు పనికిరాని పదవులు? కనీసం కూర్చోటానికి ఆ కార్పొరేషన్లకు నిధులు కూడా ఎక్కడ మంజూరు చేయడం లేదు. కూర్చోటానికి కుర్చీలు బల్లలు కూడా కనీసం ఆ కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరగలేదు. ఈ విధంగా ముస్లింస్లకు పూర్తిగా వంచన చేసిన ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని, వైఎస్ఆర్ ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాం. మా ముస్లింలకు ద్రోహం చేశానని చెప్పేసి అని, కానీ మా ముస్లింలు అంత చేత కాని వాళ్ళు కాదు. మా బిడ్డలకు అన్యాయం జరిగిస్తే మేము చూస్తూ ఊరుకోమని మంచం అని చెప్తున్నాం మీకు. ఈ సభాముఖంగా మీకు వెంటనే మీరు పెట్టిన జీవోని మీరు స్టేషన్లో అఫిడేవిట్ దాఖలు చేసిన దాన్ని వెంటనే వాపసు తీసుకోవాలి. అసలు మీరు ఇవ్వద్దండి. మీ తండ్రి గారు సంపాదించిన అన్యాయమైన సొమ్మును మేము అడగట్లేదు. గత ప్రభుత్వంలో మాకు ఏవైతే పథకాలు అందుబాటులో పెట్టారో నారా చంద్రబాబు నాయుడు గారు, మా పథకాలు మాకు ఇవ్వండి చాలు. ప్రత్యేకంగా మీ జేబుల నుంచి మాకేం తెచ్చివ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కనైనా బుద్ధి తెచ్చుకోండి. మరొకసారి హెచ్చరిస్తున్న ముస్లిం సమాజం తరపు నుంచి, మీరు కానీ చేసే పనులు కానీ మానుకోపోతే మీ తుగ్లక్ పరిపాలనకు చరమగీత పాడే రోజు ముందుంటుందని చెప్పేసని ముస్లిం మైనార్టీ మహిళగా నేను మీకు హెచ్చరిస్తున్నాను. మా దగ్గర నిధులు లేవు, మేము దుల్హన్ పథకాన్ని కొనసాగించలేమని చెప్పి మరి చెప్పారు. ఆశ్చర్యకరం ఏమిటంటే, దుల్హన్ పథకం లాంటి ఎన్నో పథకాలని ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి ఘనత మీకే దక్కిద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఒంగోలు నగరంలో, ఒంగోలులో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా దామచర్ల జనార్దన్ అనేటువంటి వ్యక్తికి మనం ఆయనకి తోడుగా నిలబడాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది. ఆయన చేసినటువంటి పనులు అలాంటివి మీకు మీరే ఆలోచించుకోండి. ఈరోజు ఒంగోలు నగరంలో గడిచినటువంటి 3 సంవత్సరాల్లో ముస్లింల కోసం ఏ అభివృద్ధి జరిగింది? ఆ ముందు 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఆయన అభివృద్ధి చేశాడో, ఏ విధంగా నిధులిచ్చాడో ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.